క్యారెక్టరైజేషన్ అంటే తిరుగురంగా ఎట్లయినా క్లాస్ ఇవ్వండి కదా, చాలా డల్గా ఉంటారు కదా, డల్గా వెళ్తారు అంటే భయ్య ఇప్పుడు పవర్ స్టార్ మనం ఇప్పుడు పెద్ద ఫస్ట్ హాఫ్ డల్ అంటే కొంచెం స్క్రీన్ ఎట్లా అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారిది స్టైల్ ఎలా ఉంటుందో అలాగే వెళ్ళింది అనమాట. సో పవర్ స్టార్ అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. అండ్ త్రివిక్రమ్ గారు మార్క్ కనబడుతుంది అంటే పవర్ స్టార్ని కరెక్ట్గా త్రివిక్రమ్ యూజ్ చేయలేదని మాత్రం చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా అయితే ఆయన స్టైల్లో అయితే బాగుందని చెప్పొచ్చు సినిమాని. ఓకే అంటే అంటే చూడొచ్చు క్లాస్ ప్లేస్ హిట్ అవుతుంది. మరి మీరు అట్లా ఇబ్బంది పోయా ఫ్యాన్ పోయా అవి తప్పలేదు, బాగుంది. కమన్ వాజ్ ద మూవీ మంచి క్లాస్ హిట్ అనమాట. అంటే పవర్ స్టార్ రేంజ్ తగ్గట్టు బ్లాక్ బస్టర్ అయితే కాదు, బట్ డెఫినెట్గా హిట్. అంటే ఫ్రెష్ మ్యూజిక్ అనిరుద్ధి చాలా ఫ్రెష్గా ఉంది, ఫ్రెష్ మ్యూజిక్ అని చెప్పచ్చు. మూవీ వాళ్ళు టైటిల్ పెట్టారు, ఎప్పుడు మూవీ చూడాలంటే టైటిల్ ఊరికే పెట్టారు. ఆ టైటిల్ గురించి అర్థం చేసుకోవాలి. అజ్ఞాతవాసి ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ అనే టైటిల్కి వాళ్ళు ఎగ్జాక్ట్ మీనింగ్ ఇచ్చారు. సో వాళ్ళ టైటిల్తో కరెక్ట్ అయితే యూ విల్ నో దమ్ యాక్చువల్ మూవీ. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మూవీలో నాకు నచ్చిన ఫైట్ సీక్వెన్సెస్, అది ఒక ఏరోప్లేన్ షాట్ ఒకటి ఉంది, అది బెస్ట్ వేరే విధంగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఎందుకంటే అందులో ఇంట్రడక్షన్ ఏం లేదు, ఇట్స్ స్లో ఇంట్రడక్షన్. పాట అది అల్టిమేట్, అది దాట్స్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ది మూవీ. దాట్స్ ద బ్యూటీ, దాట్స్ ద బ్యూటీ. హీరోస్ కీర్తి ఇస్ అమేజింగ్. మ్యూజిక్ ఆడియన్స్లోనే మేము ఇదైపోయాము. ఇంకా ఇప్పుడు అంటే ఇక అవుట్ ఆఫ్ ది వరల్డ్ అంతే మ్యూజిక్. అంటే మ్యూజిక్ మాటలు లేవు ఇంకా, అది రెండు టోటలీ డిఫరెంట్ స్టోరీ సార్. దానికి దీనికి కంపేర్ చేయొద్దు అసలు. కంపేర్ దేనికి కంపేర్ చేయాలి? వెంకటేష్ గారు అని చెప్పారు, మరి మాకైతే ఇంకా అనిపించలేదు సినిమా. వెంకటేష్ చెప్పారు నాకు తెలిసి సీన్ ఏమైనా ఎడిట్ చేసి వాళ్ళు అడాప్ట్ చేస్తారేమో. విలన్ ఇది అమేజింగ్, అల్టిమేట్. అది ఆది తప్ప ఇంకెవరు షూట్ కాదంటే చేశాడు అంతే విలన్. ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్యా మేనరిజంకి హీరో మేనరిజంకి సెట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో రావ రమేష్ గారి కామెడీ కూడా చాలా బాగుంది. ఇది తొందరలోనే ఇది 100 to 150 crores, సారీ 150 to 200 crores తొందరగా రీచ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ప్లస్ యూత్ రెండు చూడొచ్చు. మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఉంది, యూత్కి సంబంధించిన మసాలా కూడా ఉన్నది. అందరు బాగా చాలా బాగుంది అయ్యా సినిమా ఇది. ఇంకోటి కీర్తి సురేష్ గారు బాగా ఇంప్రూవ్ అయ్యారు ఈ సినిమాలో. రావ రమేష్ గారు కామెడీ అయితే అది చెప్పని అవసరం లేదు భయ్య, చాలా బాగుంది. ఇది తొందరలోనే ఇది 150 to 200 క్లబ్లో చేరుతుంది వితిన్ షార్ట్ పీరియడ్లో. చాలా మూవీ అయితే చాలా బాగుంది భయ్య. ఆ డైలాగ్స్ కానీ రావ రమేష్ గారు డైలాగ్స్ కూడా ఉంటాయి భయ్య, అందులో సెకండ్ టు సెకండ్ పంచులు వేస్తుంటారు రావ రమేష్ గారు కూడా. అతని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. పవన్ కళ్యాణ్ గారు పాట పాట సూపర్ భయ్య, అది కొడక కోటీశ్వరరావా బాగుంది, చాలా బాగుంది భయ్య. మూవీ ఒకసారి చూడండి. మిగతా ఏబీ ఒకటి బాగుంది భయ్య, మిగతా అంతా యావరేజ్. అట్లా టాక్ ఏం లేదు భయ్య, ఈ పడన్ వాళ్ళు శృతి సురేష్ లాంటి వాళ్ళు చేసే టాపిక్లు ఇవన్నీ. మూవీ ఒకసారి మీరు చూడండి, మూవీ చాలా బాగుంది. మీరు చూడండి, మీ ఫ్యామిలీస్కి చూపించండి. ఇంకోటి ఫ్యామిలీ ప్లస్ యూత్కి ఇద్దరికి ఎంటర్టైన్మెంట్ మూవీ భయ్య, ఇది టెన్షన్ లేదు, చాలా మంచి మూవీ. ఇది బోరింగ్ ఎక్కడ అనిపించదు భయ్య, ఇది బోరింగ్ ఎక్కడ ఏం డల్ లేదు భయ్య. ఫస్ట్ ఇంట్రొడక్షన్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా మంచి మూవీ ఇది. ఫ్యామిలీస్ ప్లస్ యూత్ చూసాల్సిన మూవీ ఇది, ఏం టెన్షన్ లేదు. ఇది మాత్రం వితిన్ షార్ట్లో 150 to 200 క్లబ్లో చేరుతుంది, మీరే చూడండి. సంక్రాంతి బరిలోకి బాలకృష్ణ గారి సినిమా జై బాలయ్య. నేను కూడా బయట నినాదాలు విని నేను కూడా జై బాలయ్య అంటున్నా. జయసింహ సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వం. నిజంగా కేఎస్ రవికుమార్ గారు రజనీకాంత్ గారితో చేసిన సినిమాలు కానివ్వండి, వాటి అన్నింటిలోనూ కథాబలం ఉంటుంది, దాంతోపాటు స్టైల్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ రెండు ఈ సినిమాలో ఉండాలని కోరుకుంటున్నాను. యాక్షన్ సీక్వెన్స్లు నిజానికి ట్రైలర్లో బాగా నచ్చాయి. అవి తెర మీద ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చాను. నయనతార అండ్ బాలకృష్ణ గారి కాంబినేషను అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అవన్నీ కూడా ఎలా తెర మీద ప్లేఅవుట్ అవుతాయి, ఎంత పెద్ద హిట్ ఈ సినిమా అవుతుంది, సంక్రాంతి సంబరాలు ఎలా బాలకృష్ణ ఫ్యాన్స్ జరుపుకుంటారు అనేది థియేటర్లో చూస్తేనే కలిగే ఆనందం. దానికోసం వచ్చాను. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ది షో. సినిమా సూపర్ హిట్ భయ్య. సినిమా 100 డేస్ పక్కా. మళ్ళీ సంక్రాంతి అంటే బాలయ్య బాబు అంటే సంక్రాంతి. సంక్రాంతి స్టార్ అనిపించింది మళ్ళీ బాలయ్య బాబు డైరెక్షన్, కేఎస్ రవికుమార్ గారి డైరెక్షన్లో. డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ, పాటలు కానీ, ఏదైనా సినిమా స్క్రీన్ ప్లే కానీ సూపర్ హిట్ ఉంది భయ్య. సినిమా మటుకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్ మటుకి సూపర్ వేసిన అమ్మగుడ్డి సాంగ్ మటుకి సినిమా సూపర్ హిట్ భయ్య. మళ్ళీ స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ కానీ ఏదైనా సరే సూపర్ హిట్ ఉంది సినిమా మొత్తం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ పండించిండు సినిమాలో, లేనిదంటూ లేదు సెంటిమెంటు. డైలాగ్స్, పాటలు, యాక్షన్, మొత్తం కామెడీ అన్నీ ఉన్నాయి సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా మళ్ళీ సంక్రాంతి బరిలో మళ్ళీ బాలయ్య బాబే గెలిచిండు. జై బాలయ్య సూపర్ ఉంది సినిమా. ఇంకా
అయింది అని చెప్తుంది. హీరోయిన్స్ అని ఎట్లా ఉన్నారండి అన్నీ అని చూద్దాం. సినిమా చెప్పారు ఆ స్టోరీ మటుకు సూపర్ ఉంది. లవ్ స్టోరీ మటుకు ఏదైనా సరే యాక్షన్ సీన్స్ ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి భయ్య. బాలయ్య బాబు గుర్తొచ్చేది, బాలయ్య బాబు అంటే ముందు డైలాగ్స్, ముందు బాలయ్య అంటే గుర్తొచ్చే డైలాగ్స్. సంక్రాంతి బరిలో మళ్ళీ సంక్రాంతి స్టార్గా మళ్ళీ బాలయ్య బాబు నిలిచిండు. జై బాలయ్య జై సింహ. మూవీ ఎక్సలెంట్ అండి. ఈ సినిమాకి ఎటువంటి ఏజ్ వారైనా కానీ వెళ్ళి చూడొచ్చు. ప్రతి ఒక్క ఏజ్ కేటగిరీ ఈ మూవీని చాలా ఎంజాయ్ చేస్తారు. లవ్ విషయంలోనే కానివ్వండి, బాలయ్య బాబు గారి హ్యాండ్సమ్ డ్యాన్స్ గురించే కానివ్వండి, అండ్ సాంగ్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ విషయం ఏంటంటే బాలయ్య బాబు గారు వాళ్ళ ఫ్యాన్స్కి 2018లో ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. చాలా బాగుంది మూవీ. అండ్ ఈ మూవీలో ప్రతి ఒక్కరికి, ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి నచ్చే డైలాగ్ ఏంటి అంటే, కొంచెం దూరం చెప్తాను, నేను చదువుకోలే నాకు ఇంతే తెలుసు. ఈ డైలాగ్ అనేది చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.